49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముగ్గులు పోటీలు అన్ని అక్కడ ఉన్నాయి. రేపు మాకు కొండ చుట్టూ అని ఉంటుంది, ఈ ప్రబల్ అని ఉంటాయి కదా, 10-15 దేవుళ్ళు వస్తాయి మొత్తం వెహికల్స్. ఓకే, కృష్ణానది ఒడ్డున భవానీ ఐలాండ్లో ఇంత గొప్పగా సంక్రాంతి సంబరాలు చేసుకోవచ్చని ఈరోజు మా ప్రభుత్వం నిరూపించింది. సో మనకి మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా, ఎక్కడో ఊర్లకి వెళ్ళి చేసుకునే పరిస్థితులు లేని వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళ సొంత ఊర్లో పండుగ చేసుకునే విధంగా ఈరోజు ఈ భవానీ ఐలాండ్లో మన పల్లెటూరు అన్న విధంగా కాన్సెప్ట్తో మేము ఇక్కడ సంక్రాంతి సంబరాల కోసం అన్ని ఏర్పాట్లు చేసాం. 11వ తేదీ నుంచి ఈరోజు లాస్ట్ డే, 16 వరకు ప్రజలందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి, ముఖ్యంగా ఫ్యామిలీస్తో వచ్చి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీరే ఎవ్రీడే చూశారు. అండ్ ఇక్కడ వాళ్ళందరికీ కూడా సర్ప్రైజ్ ఇవ్వడానికే మొన్న అమని గారిని పంపించాను, నిన్న ఇంద్రజ గారిని పంపించాను, అండ్ ఫైనల్గా నేను వచ్చాను. సో వాళ్ళు కూడా చాలా థ్రిల్ అయ్యారు. మేము ఎన్నోసార్లు వచ్చాము విజయవాడ అమ్మవారి దర్శనానికి, కానీ సెంటర్లో ఇంత మంచి టూరిజం స్పాట్ ఉంది అనేది మాకు తెలియలేదు. సో మీ వల్ల ఈరోజు తెలుసుకున్నాం, చాలా ఎంజాయ్ చేసాం సంక్రాంతి సంబరాలు అన్నారు. సో అదే ఫీలింగు ఇక్కడికి వస్తే ఇప్పుడు అందరు కూడా నాతో అదే చెప్తున్నారు. ఇన్నేళ్ళుగా మేము ఎప్పుడూ కూడా ఇంత హ్యాపీనెస్ పొందలేదు, చాలా బాగా ఏర్పాట్లు చేశారు, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం, ఇంకొక 2 డేస్ పెట్టండి అంటున్నారు. కానీ ఇప్పటికీ ఫైనల్స్ వచ్చేసింది. సో పోటీలలో ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఈరోజు ఫైనల్గా ప్రైజ్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాం. అండ్ నాకు కూడా ఈరోజు ఎడ్ల బండిలో బండిని తోలటమే కాకుండా ఇక్కడ ఉయ్యాలలో మళ్ళీ 16 ఏళ్ళకి వెళ్ళిపోయాను వెనక్కి. సో ఆ ఉయ్యాల ఊగుతుంటే ఆ చల్లటి గాలి, పక్కన వాటరు, పచ్చటి కళ్ళ చుట్టూ చెట్లు ఉండటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో జగన్ గారు నాకు టూరిజం, కల్చర్, స్పోర్ట్స్ ఇచ్చి నిజంగా నన్ను ఆశీర్వదించారేమో అనిపించింది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను కదా, నేను ఎలా ఉంటానో నా లైఫ్లో దానికి తగ్గట్టుగానే ఈ శాఖ ఉంది. సో అందరితో సరదాగా స్పోర్ట్స్ ఆడుతూ, కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ, టెంపుల్స్కి వెళ్తూ నా పని నేను చేసుకుంటూ వెళ్ళేదాన్ని. ఇప్పుడు నాతో పాటు అందరితో విజయిస్తున్నాను. సో ఇప్పుడే కోలాటం ఆడాము అందరం కలిసి, చక్కగా మన పిండి వంటలు, ఆంధ్ర పిండి వంటలు తిన్నాం. సో ఉయ్యాల ఊగాము అండ్ ఎడ్ల బండిని తోలాము. ఇంకా ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఎవరెవరికి వస్తుందా అని చెప్పి. మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పాలి. సో అంతకుముందుకి ఇప్పటికి చాలా ఎంజాయ్ చేస్తారా? అండ్ ఫస్ట్ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మేమే స్టార్ట్ చేసాము. జగన్ గారికి చెప్తే ఆయన చిరునవ్వు నవ్వారా అన్నారు, గవర్నమెంట్ చేయొచ్చా అన్నారు. లేదు సార్, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియట్లేదు. సో మనం ఒక ప్లేస్ క్రియేట్ చేస్తే గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని అన్లిమిటెడ్ ఫుడ్తో కూడా మనం పెట్టాము. అందరూ కూడా ఆ రోజు బోటింగ్ చేసి, డాన్స్ గేమ్స్ అంతా చేసి ఎంజాయ్ చేస్తారు. ఇది టోటల్ డిఫరెంట్, ఫుల్ ట్రెడిషనల్గా మన పండుగలు, మన సాంప్రదాయాలు పిల్లలందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎక్కడో బుక్కుల్లో చదువుకోవటం, బుక్కుల్లో ఫోటోలు చూసుకోవటంతో సరిపోతుంది. సో మన కల్చర్ని మనం కాపాడుకోవాలి అంటే ఇలాంటివి మనం అరేంజ్ చేస్తే పిల్లలు చూస్తూ ఉంటాయి, అండ్ వాళ్ళు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చూశారు కదా, ముసలి వాళ్ళు కూడా వచ్చారు, మళ్ళీ వాళ్ళకి పాత రోజులు గుర్తొచ్చాయి, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. అండ్ దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఇప్పుడే ఒక రౌండ్ వెళ్ళొచ్చాము. సో డిస్కషన్స్ జరుగుతున్నాయి. విజయవాడ, వైజాగ్, తిరుపతి మనకి బాగా స్కోప్ ఉంది, ఈస్ట్ వెస్ట్. సో ఖచ్చితంగా ఈ 1.5 ఇయర్లో ఎంత చేయగలమో అంత అభివృద్ధి చేసి పర్యాటకులందరికీ కూడా మంచి ఎంజాయ్మెంట్ని, ఎంటర్టైన్మెంట్ని కూడా ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది మామూలండి, కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. మనం ఎక్కడ కొడతాము, కాయలు లేని చెట్టుకు రాయి వేయం కదా. మామిడికాయో జామకాయో లేదా నేరేడు పండు ఫుల్గా ఉంటేనే కదా రాయేసి కొట్టి లాక్కుంటాం. సో పొలిటికల్ అజ్ఞానులు, పొలిటికల్ జోకర్స్ మాట్లాడే మాటలు మనం పట్టించుకోకూడదు. మీరు ఒక్కసారి యూట్యూబ్ కొట్టండి నా గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా కూడా రక్తం కారుతుంది వాళ్ళ ముక్కుల్లో, చెవుల్లో కూడా. అంత వల్గర్గా, అంత చండాలంగా పెట్టడం అనేది చాలామంది చేస్తుంటారు. అది నాకు ఎలా తెలుసు అంటే నాకు ఎవడో ఒకటి పంపిస్తారు, అమ్మ నీ గురించి ఇలా చేశారు, వాడిని కొట్టేయాలి, నరికేయాలి, పొడిచేయాలి అంటారు. నేను చెప్పాను, వాడు ఒక అమ్మ అబ్బాకి పుడితే అట్లా రాయడయ్యా, వాడి మమ్మీ డాడీ కరెక్ట్గా లేదు కాబట్టి వాడి ఫ్రస్ట్రేషన్ మన మీదే చూపిస్తాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, వదిలే అని చెప్తాను. లేకపోతే అసలు ఎట్లా తయారయ్యారంటే పొలిటికల్ అనేది
స్ట్రైట్ అవే పాలిటిక్స్ ఉండాలి. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా ప్రజలకి, నువ్వు చెప్పిన మేనిఫెస్టో కానీ నేను చెప్పిన మేనిఫెస్టో, లేదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసి మెప్పించు, లేదా మేము వచ్చినప్పుడు మేము చేసి మెప్పిస్తాం. అంతేగాని వల్గర్గా మాట్లాడటం వల్ల, అబద్ధాలు చెప్పడం వల్ల ఏమొస్తుంది? ఈరోజు భారతదేశంలో టూరిజం 3rd ప్లేస్లో ఉంటే, రోజా 18వ ప్లేస్కి వెళ్ళిపోయింది, నువ్వు వచ్చాక నువ్వు దిగిపోయే రోజుకి 20 ప్లేస్కి వస్తుంది అంటాడు. అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో మనం అర్థం చేసుకోవాలి. సో పాపం వాళ్ళని చూసి జాలిపట్టడం తప్ప మనం ఏం చేయలేము. కానీ ఎవడు ఏమనుకున్నా కూడా నేను ఆగే పరిస్థితి లేదు. మీరు నన్ను చూశారు, 2 సార్లు ఓడిపోయిన దాన్ని ఈ మాటలు కనుక నేను పట్టించుకుంటే ఇంట్లో కూర్చొని ఉంటా. ఈరోజు మంత్రిని అయ్యాను అంటే మన కోసము కొన్ని లక్షల మంది ఎదురు చూస్తుంటారు, మనని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పెత్రేగాడు, పెద్ద పెత్రేగాడు, ఎవడో 10 మంది తిడుతున్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేం. సో ఈరోజు కల్చరల్ ఈవెంట్స్ నేను చేసినప్పుడు మొన్న 1 మంత్ అందరూ అదే అన్నారు, పాత ఆర్టిస్టులు. ఇప్పుడు పిల్లలకైతే ఓకే, యూత్ ఫెస్టివల్స్ ఉంటాయి, నేషనల్స్కి వెళ్తారు వాళ్ళు, వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్తో వాళ్ళ కాంపిటీషన్స్కి వెళ్తారు. కానీ రియల్ కళాకారులు ఎవరైతే పాత తరం ఉంటారో వాళ్ళకి ఇప్పుడు పని తక్కువ అయిపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేరే పని చేసుకోలేకుండా ఉన్నారు. సో వాళ్ళందరికీ మనం కాంపిటీషన్స్ పెట్టి అప్పటికప్పుడు ప్రైజ్ మనీ ఇచ్చి ఆపేయట్లేదు. దాంట్లో ఉన్న టాలెంట్ని మనం తీసుకొని ఇప్పుడు ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళని నేను పంపిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వంలో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని ఇలా ఫెస్టివల్స్ కానీ మీటింగ్స్ కానీ అన్నింటిలో కూడా ఆ కళారూపాలను, అంటే మన కల్చర్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాన్ని ఒక డేటాను తీసుకొని మేము చేస్తూ ఉన్నాం. అలాగే స్పోర్ట్స్లో మీరు చూశారు, ఈరోజు ఇలా పండుగల్ని స్టార్ట్ చేసాం. సో ఇనిషియేటివ్ ఎవరో ఒకరు తీసుకోవాలి, పిల్లికి గంట కట్టాలి. సో అది మేమే కట్టి మేమే స్టార్ట్ చేసాం. సో ఇది మా ఓన్ రిస్క్తోనే చేసాం. ఎందుకంటే అమ్మో అంత పెడితే అక్కడ ఎవరైనా వస్తారా, పబ్లిసిటీ ఎట్లా చేస్తారు, రాకపోతే ఎట్లా నష్టం వస్తుంది అంటే, లేదు వస్తారు. ప్రజలందరూ వెయిటింగ్. కోవిడ్ తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, కొత్తగా ఏదన్నా చూడాలి, హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాలి అని అందరూ అనుకుంటున్నారు. సో దానికి మనం కొంచెం స్పేస్ క్రియేట్ చేసిస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు 11th to 16th ఎన్ని రోజులు అసలు వస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవ్రీ డే ఒకరోజు మించి ఒకరోజు వస్తూ ఉన్నారు అంటే. సో మనం చేస్తే చూడటానికి పాల్గొనడానికి చాలామంది ప్రజలు వెయిటింగ్లో ఉన్నారు. సో అలాగే ఈ సంక్రాంతి ఫెస్టివల్ని మేము సక్సెస్ఫుల్ చేసాము. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి, మీరు డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడో గోవాకని వెళ్తారు, కేరళకని వెళ్తారు, టికెట్లు దొరక్క, రూములు దొరక్క, ట్రావెలింగ్ టెన్షన్ పడిపోయి ఇక్కడ ఎన్నున్నాయి మీకు. ఇప్పుడు మేము చేసి చూపిస్తాం చూడండి, 1.5 ఇయర్లో ఎన్ని చేయొచ్చో. సో మాకు చాలా చోట్లకి మేము వెళ్తాం కాబట్టి నేను కూడా మంచి రౌండ్ వేస్తూ ఉంటాను, ప్రపంచం అంతా కూడా పిల్లలకి చూపిస్తాను. ఎందుకంటే బుక్స్లో చదివే కన్నా బయటకు వెళ్ళినప్పుడు కల్చర్స్ కానీ లేదా మనుషుల మెంటాలిటీ కానీ, సొసైటీ ఎలా ఉంది, ఏ స్టేట్లో ఏంటి అనేది వాళ్ళకి బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది పిల్లలకి. సో అలా మేము ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాం వల్ల ఎక్కడ ఏం బెస్ట్గా ఉంది, సో తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యేటివి ఏంటివి అనేది మాకు ఒక ఐడియా ఉంది. సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దామన్న ఆలోచనలు ఉన్నాం. టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం కాదు, లేడీస్ ఎక్కువగా వస్తారు ముగ్గుల పోటీ అన్నా లేకపోతే వంటల పోటీ అన్నా. సో వాళ్ళందరికీ ఇష్టమైన వాళ్ళు టీవీ ఆర్టిస్టులే, ఎందుకంటే ఆల్మోస్ట్ వంటింట్లోనే ఉంటుంది టీవీ, పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళనే సీరియల్స్ కానీ లేదా షోస్ కానీ చూస్తూ ఉంటారు. సో నన్ను ఎలాగూ చూస్తారు, నేను ఎలాగూ ఉంటాను. సో ఒక సర్ప్రైజ్ ప్రతిసారి, మొన్న ఎలాగైతే ఒక సర్ప్రైజ్ ఇచ్చాము కల్చరల్ ఫైనల్స్లో, ఇప్పుడు ఈ సంక్రాంతికి ఇంకొక సర్ప్రైజ్ అంతే. ఓకే, వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి, మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు, మీకు తెలియదు ఏముంది, మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరూ లేరు. నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు, ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ వేరే, భయం వేరే. సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను. కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలియదు అంటారు, శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి. సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు. మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం, ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం. ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాత మాకేసారు, ఊరికే ఎవరు వేయరు.
ఊరికేసి ఎలా ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి, ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి. ఎందుకు అవ్వలేకపోయారు? కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మనం అనుకున్నంత అమాయకులు కాదు. సినిమాల వరకు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, కథ బాగుంటే హిట్ చేస్తారు, కథ బాగాలైతే ఫ్లాప్ చేస్తారు. కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు, ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు, శారద గారు గెలిచారు, నేను గెలిచాను, బాబుమోహన్ గారు గెలిచారు, కానీ వాళ్ళు ఎందుకు గెలవలేదు? కాబట్టి స్టేజీలెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం లేదా చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకొని ఏదంటే అది మాట్లాడిస్తే ఇంకా చులకన అయిపోతారు. ఉన్న ఆ కొంచెం సింపతి కూడా పోగొట్టుకున్నారు మొన్న మీటింగ్తో అంతే. ప్రతిపక్షాలని కాదండి, ప్రతిపక్షాల పనికిమాలిన స్టేట్మెంట్లని వాళ్ళ బుర్రలో ఉన్న బూజుని భోగి మంటల్లో వేయాలి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏ కాంగ్రెస్ అయితే కరెక్ట్ కాదన్నాడు చంద్రబాబు నాయుడు, ఆ కాంగ్రెస్ సంకనెక్కాడు. ఏ బీజేపీనైతే, ఏ మోడీ గారినైతే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టనివ్వని ఉరిదీస్తానన్న వ్యక్తి అదే మోడీ గారు సంకనెక్కి తిరిగాడు. అలాగే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి పడని రోజుల్లో ఎలా తిట్టుకున్నారో మనం చూసాం మొన్న ఎలక్షన్స్లో. మళ్ళీ ఈరోజు ఒకరి సంఖ్య ఒకరు ఎక్కువ తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి విలువలు లేవు, వాళ్ళకి ఏమంటారు, ఒక నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక విలువ లేదు. సో అలాంటి వాళ్ళ బుర్రల్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ దిగజారుడు రాజకీయాల్ని భోగి మంటల్లో వేసి కాల్చేయాలి అన్నాను. నేనా, యాక్చువల్గా నేను చాలా ఇంట్రెస్ట్గా వెళ్దాం అనుకున్నా కానీ నాకు అప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బాలయ్యబాబు గారు నేను 7 మూవీస్ చేసాము, అది హిట్ కాంబినేషను. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో ఆయన అన్స్టాపబుల్ చేసిన తర్వాత అది చూశాక నాకు ఇంకా షోకి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే మా అందరికీ దైవం ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు. సో అలాంటి ఎన్టీఆర్ గారిని ఫూల్ని చేసే విధంగా, ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పోడటం కరెక్టు, ఎన్టీఆర్ రాంగు, ఎన్టీఆర్ మంచోడు కాదు అందుకే ఆయన్ని దించేశాము అని వాళ్ళ బావకి సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన బ్రతికున్నప్పుడు బావ వెన్నుపోటు పొడిచి చంపేస్తే చూస్తూ ఉన్న బాలకృష్ణ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నని చంపేసే విధంగా ఆ యొక్క షో జరగటం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో నా వరకైతే నాకు వెళ్ళాలని లేదు. సంక్రాంతికి గంగిరెద్దులు వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి, మళ్ళీ సంక్రాంతికే వస్తాయి. అలాగే యువశక్తి యువగళం అనేది ఎంతవరకు యూత్కి చేసింది అనేది కూడా యువత ఆలోచిస్తుంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్స్కి పోకుండా పార్టీని అమ్మేసుకొని బీజేపీకి టీడీపీకి ఓటేయండి అని చెప్పి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యువత గురించి ఆయన మాట్లాడలేదు. యువతకి ఫీజు రియంబర్స్మెంట్లో తూట్లు పొడిస్తే పట్టించుకోలేదు, యువతకి ఉద్యోగాలు ఇవ్వకపోతే పట్టించుకోలేదు. అటు మోడీ గారిని ప్రశ్నించలేదు, ఇటు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేదు. ఈరోజు యువశక్తి అంటే నువ్వు ఏం చేయడానికి వస్తున్నావు అనే ప్రశ్న వస్తుంది కదా. అప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది, స్టేట్లో ఉంది, నువ్వు చెప్పిన వాళ్ళే, నువ్వు చెప్పినట్టు వింటారు, ఎందుకు చేయలేదు? ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం చేయబోతావు అని అడుగుతారు. అలాగే యువగళం మీరు చూస్తే ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు, వాళ్ళ నాన్న బాబు వస్తే జాబ్ వస్తుందని ప్రామిస్ చేసి కూడా అటు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇటు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. ఈరోజు యువగళం అంటే సరే మీ నాన్న 14 ఏళ్ళు ఉన్నారు, అప్పుడేం గాడిదలుగా వస్తున్నాడా, అప్పుడెందుకు యువతకు చేయలేదు, ఇప్పుడేంది చేసేది అనేది అడుగుతారు. దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే జగన్ గారు ఒక యూత్గా తాను ఎలా ఉండాలి, యూత్ ఒక కష్టం వచ్చినా, ఒక ప్రాబ్లం ఫేస్ చేసినా, ఎవరైనా మన మీద నింద వేసి మన జైల్లో పెట్టినా కూడా మనం తప్పు చేయనప్పుడు స్టబన్గా ఎలా ఉండాలి, ఓపిక్గా ఎలా ఉండాలి, ఒకటి మనము చేస్తామని ఒక ప్రామిస్ చేశాక దానివైపు ఎటు అడుగులు వేయాలి అనేది ప్రతి యువత కూడా నేర్చుకొని ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయం జగన్ గారి దగ్గర ఉంది. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత యూత్ ఐకాన్గా యూత్కి తాను ఏం చేయాలి అనేది కరెక్ట్గా చేసుకుంటూ పోతున్నారు. 135,000 మంది సెక్రటరీ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ ఇచ్చారు. అలాగే మీరు చూస్తే పోలీసులు రిక్రూట్మెంట్ జరుగుతుంది, డాక్టర్సు, హెడ్ నర్సెస్సు, ఏఎన్ఎంసు, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే క్యాలెండర్ ఇచ్చి జాబ్స్ ఎలా ఫిల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి ఈయన ఇప్పుడు చేయగలిగింది, అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడని నేను అడుగుతున్నా. సో ఈ దేశంలో ఎవరు ఈయనటువంటి విధంగా గవర్నమెంట్ జాబ్స్ అట్ ఏ టైం 135,000 మందికి ఇచ్చారు అంటే అది ఏమంటారు, చిత్తశుద్ధి, చేయాలి అన్న చిత్తశుద్ధి ఉంటే చేస్తారు. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారు, మళ్ళీ జగన్ గారు వచ్చాకే చేశారు. కానీ మధ్యలో 2 సార్లు వచ్చిన చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలేదు. కాబట్టి యువత పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నా లేదా లోకేష్ నమ్ముకున్నా
మనం సంకనాగిపోతాం అనేది వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు వాళ్ళిద్దరిని ఎమ్మెల్యేలుగానే ఓడించారు. ఇంకా వాళ్ళు నడవటం వల్ల వాళ్ళు ఒళ్ళు తగ్గటం తప్ప మరో ఉపయోగం అనేది ఉండదు. సైకిల్ పోవాలి అని ఆయన ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, మీరు విన్నట్టు లేరు. ఒకసారి చూడండి, ప్రతి దాంట్లో కూడా ఆయన సైకిల్ పోవాలి అంటున్నాడు. ఈ దేశంలోనే పెద్ద సైకో ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారే చెప్పారు, చంద్రబాబు నాయుడిని మించిన సైకో, చంద్రబాబు నాయుడిని మించిన ఉన్మాది, చంద్రబాబు నాయుడిని మించిన ఇంకా దుర్మార్గుడు ఇంకెవరూ లేరు. ఎందుకంటే పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడవటం నుంచి పార్టీకి పనిచేసిన నన్ను రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేసి నన్ను డీటైన్ చేసి చంపాలన్న ప్రయత్నం నుంచి ఈరోజు పబ్లిసిటీ కోసం అప్పుడు 29 మందిని చంపాడు, మొన్న 11 మందిని చంపి సిగ్గు లేకుండా జీవో నెంబర్ 1ని ప్రజలకి తెలియనియకుండా అదేదో ఒక ఏమంటారు ఒక బ్యాడ్ ఇది ఏదో జగన్ గారు ఆయన ఏదో మీటింగ్లు ఆపేసినట్టు ఆయన ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ ఆయన సైకో పద్ధతి అనేది కనిపిస్తూనే ఉంది. అంటే మనుషులు చచ్చిపోయినా పర్లేదు, తనకి పబ్లిసిటీ కావాలి, తాను అనుకున్నది జరగాలి అన్న అలాంటి వాడిని సైకో అంటారు. కానీ ప్రజలు హ్యాపీగా ఉండాలి, ప్రజలకి కావాల్సిన ఇల్లు, వైద్యం, విద్య, సంతోషం ఇవన్నీ కూడా జగన్ గారు ఇస్తున్నారు, అలాంటి వాళ్ళని ఎందుకు సైకో అంటారు? కాబట్టి సైకో చంద్రబాబు నాయుడు పోవాలి, సైకిలు పోవాలి.